సెట్టి జ్యువెలర్స్ ఏసీ బిఐఎస్ హాల్మార్క్ మెయిన్ రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఇలాంటి వార్తలను ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం, అధిక సంఖ్యలో పాల్గొన్న పార్టీ నాయకులు కార్యక్రమం. తాడుపాయి ఏ పోలవరం పంచాయతీ పరిధిలోని ఐఏవై పథకంలో నిర్మించిన ఇల్లు శిథిలావస్థకు చేరాయంటూ మైనర్ రిపేర్లకు 30,000 రూపాయలు కేటాయించాలని కోరుతూ ఆర్టీఓ కార్యాలయం ఎదుట గ్రామస్తుల ధర్నా. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైన జెడ్డి గురునాథరావుకు శుభాకాంక్షలు తెలిపిన పట్టణంలోని పలు సంఘాల సభ్యులు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న భావితరాల మాసోత్సవాల్లో భాగంగా సోమవారం చేపట్టిన వక్తృత్వ క్విజ్ పోటీ. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారికి ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రతి నెల అందించే పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఉమర్ అలీ చేతుల మీదుగా ఈ పింఛన్లను పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన ఎస్కే చాంద్ భాష, పసుపులేటి జయరాజు, కొప్పాక గాయత్రి, ఏ కృష్ణప్రసాద్, గంజి పెద్దింట్లమ్మలకు ఈ పింఛన్లను అందజేశారు. జంగారెడ్డిగూడెంలోని శ్రీరామచంద్ర విద్యాసంస్థలందు ఆయాగా పనిచేస్తూ గుండె సమస్యతో బాధపడుతున్న మరిహమ్మకు విద్యార్థిని విద్యార్థులు సహృదయంతో కలిసికట్టుగా 18,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ మొత్తాన్ని విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు చేతుల మీదుగా ఆమెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు మాట్లాడుతూ కేవలం విద్యను మాత్రమే బోధించడం కాకుండా విద్యతో పాటు విద్యార్థులలో మానవతా విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని పెంపొందించడం విద్యా సంస్థల ముఖ్య ఉద్దేశమన్నారు. దీనిలో భాగంగా ఈ రోజు తమ విద్యార్థిని విద్యార్థులు మరిహమ్మకు కష్టకాలంలో ఈ ఆర్థిక సహాయాన్ని అందించడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమానికి కృషి చేసిన విద్యార్థిని విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కరస్పాండెంట్ వివిఎస్ జగదీష్ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ పి లక్ష్మణరావు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎన్ హరిప్రసాద్ మరియు శ్రీ రామచంద్ర ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపల్ ఎస్ సత్యసాయి, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ 19,300 రూపాయలు సుమారుగా పల్స్ పోలియోకి ఒక్క రోజులో 2 రోజుల్లో కలెక్ట్ చేసేస్తామనేది నాకు చివరి నిమిషాన్ని తెలిసింది. అంటే మన స్టూడెంట్స్లో ఉన్న సహృదయం కానీ, ఈ ప్రేమ కానీ, సాటి మనిషిని ఆదరించే విధానం కానీ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అదే డిగ్రీ కాలేజ్ నిన్న మీటింగ్ జరుగుతుంటే లక్ష్మణరావు గారు చెప్పారు, మరియమ్మ అనే ఆయమ్మకి హార్ట్ ఆపరేషన్ జరుగుతుందండి, మన ఇన్స్టిట్యూషన్ తరఫున, రామచంద్ర విద్యా సంస్థల తరఫున 16,000 రూపాయలు ఒక్క రోజులో పోగు చేసి ఇవ్వటం అంటే మీ యొక్క ఉదారత, మీ యొక్క ప్రేమ, మీ యొక్క సమాజానికి మీరు ఇచ్చే మెసేజీ, అంటే ఇంతమంది స్టూడెంట్స్ కలిస్తే రామచంద్ర విద్యా సంస్థలు, ఈ 1,600 మంది స్టూడెంట్స్ రామచంద్ర జంగారెడ్డిగూడెం అప్లైండ్ ఏరియాలో చాలా మంచి కార్యక్రమాలు చేపట్టగలరు అనేది నేను గుర్తించడం జరిగింది. అలాగే మీ 16,000కు జోడిగా నాకు కూడా మిమ్మల్ని కలుపుకోమని ఒక 2,000 రూపాయలు మేనేజ్మెంట్ తరఫున కూడా అరేంజ్ చేస్తాం జరుగుతుంది. ఈరోజు 18,000 రూపాయలు రామచంద్ర ఇనిషియేషన్స్ ద్వారా మీరు అందిస్తున్నారంటే నేను చాలా గర్వపడుతున్నా మిమ్మల్ని అందరినీ చూసి. ఈ నెల 13వ తేదీ ఆదివారం జంగారెడ్డిగూడెంలోని రామలమ్మ చెరగనందు ఏర్పాటు చేసిన గ్రేట్ ఎస్ఏఎం సర్కస్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్లు పసుమర్తి రామాదేవి, కొంచాడ పార్వతి, మందపల్లి శివమాధవి, ముప్పడి అంజి, చింతల వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు రాజన పండు, పసుమర్తి గుప్తా, బవిరిశెట్టి మురళి, కొంచాడ రాజేంద్ర ప్రసాద్, జె శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని అబ్బురపరిచే విన్యాసాలను తెరకించారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం మాట్లాడుతూ చైనీస్, మణిపూర్ కళాకారులచే అబ్బురపరిచే విన్యాసాలు, బైక్ రైడింగ్ వంటి కనీ విని ఎరగని అద్భుతాలు ఈ ఎస్ఏఎం సర్కస్ లో నిర్వహించనున్నట్లు, ప్రతిరోజు 3 ఆటలు ప్రదర్శింపబడతాయని, జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ సర్కస్ కు విచ్చేసి ఈ విన్యాసాలను తిలకించాలని కోరారు.
జంగారెడ్డిగూడెం పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు తమిళి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం అమావాస్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల అమావాస్య రోజున సమావేశం నిర్వహిస్తామని, దీనికి సంఘం సభ్యులందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎస్కేఎం జాని, కోశాధికారి చలపాక రాజు, వాడపల్లి శ్రీనివాస్, గంధవరపు శ్రీను, పట్నాల రాంబాబు, ఎస్కే పర్వేజ్, చలపాక కృష్ణ, గుత్తాడ గణేష్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా జంగారెడ్డిగూడెంకు చెందిన జెడ్డీ గురునాథరావును నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పట్టణంలోని పలు సంఘాల నాయకులు జెడ్డీ గురునాథరావును కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణానికి చెందిన శ్రీ దుర్గా భవానీ, తోపుడు బళ్ళ వర్తక సంఘం సభ్యులు జెడ్డీ గురునాథరావును సోమవారం కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తోపుడు బళ్ళ సంఘం అధ్యక్షులు పెండి రాము సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తోపుడు బళ్ళ సంఘం సభ్యులు జాలి ఆదినారాయణ, కార్యదర్శి గంగబాబు తదితరులు పాల్గొన్నారు. మెట్ట ప్రాంత నాయకులు అయినటువంటి జెడ్డీ గురునాథరావు గారికి పిసిసి అధికార ప్రతినిధి అయిన రాష్ట్రం గుర్తించి ఆయనకి పదవి ఇచ్చిన శుభాకాంక్షలు చెప్తూ, తోపుడు బళ్ళ వర్తక సంఘం తరఫున మా అందరూ ధన్యవాదాలు ఇస్తూ, మన నాయకులైనటువంటి జెడ్డీ గురునాథరావు గారు ఇంకా ఉన్నత శిఖరాలని ఆహ్లాదించాలని కోరుకుంటూ, మా మెట్టబెంత నాయకులకి మా యొక్క కార్యకర్తలుగా శ్రమిస్తూ ఆయన అంటే ఉంటామని మేము కోరుకుంటూ. అదే విధంగా గురవాయిగూడెం గ్రామ సర్పంచ్ బాకి శ్రీనివాసరెడ్డి జెడ్డీ గురునాథరావును కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి గుర్తించి రా పార్టీ పిసిసి రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులను చేయటం చాలా గర్వకారణం, దీనికి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అనంతరం పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులు జెడ్డీ గురునాథరావును కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. జెడ్డీ గురునాథరావు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ సుమారు 100 మంది సభ్యులు ఆయనకు పూలమాలలు, బొకేలు అందజేస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తమిళి సత్యనారాయణ, సెక్రటరీ ఎస్కే జాని, కోశాధికారి చలపాక రాజు, సభ్యులు వాడపల్లి శ్రీను, మోహన్ శేషు, రేవంత్ సిద్ధు, పి బ్రహ్మాజీ, గణేష్, కె తులసిరామ్, సూరజ్, శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నికైనందుకు మా స్వర్ణకార సంఘం తరపున ఆయనకి అభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా జంగారెడ్డిగూడెం పొగాకు వర్తక సంఘం సభ్యులు ఎన్ రాంబాబు, ఆర్జేఎన్ఎస్, మహంకాళి రామకృష్ణ, ఎం చలపతిరావు, ఎండి ఫజిల్, నాగరాజు, ఎం ఆంజనేయులు, టీవీఏ అప్పన్న, డి మోహనరావు తదితరులు జెడ్డీ గురునాథరావును కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కేతవరం గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఆయనను కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. గురునాథరావు గారి నాయకత్వం దినదినాభివృద్ధి చెందాలని, మమ్మల్ందరినీ కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడాలని కోరుకుంటూ కేతవరం తరఫున, కేతవరం శోభనాద్రం తరఫున మేమందరం అభినందిస్తున్నాం. జంగారెడ్డిగూడెంలోని చంద్రమహల్ వద్ద గల జంగా ఫంక్షన్ హాల్ నందు యోగా తరగతులు నిర్వహిస్తున్నట్లు యోగా గురు లక్ష్మీ శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తరగతులలో యోగా సాధనతో పాటు థెరపీ ట్రీట్మెంట్ మరియు పంచకర్మ శుద్ధక్రియ వంటివి నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగా సాధన ద్వారా అధిక బరువు, బీపీ, షుగర్ వంటి రకరకాల సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు, 6 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు మరియు 5 గంటల నుండి 6 గంటల వరకు యోగా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 50 సంవత్సరాలు పైబడిన వారికి ప్రత్యేక సిద్ధి క్లినికల్ యోగా ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. స్త్రీలకు ప్రత్యేకమైన యోగా థెరపీ మహిళా గురువులచే శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తున్నాం సిటీ న్యూస్. సెట్టి జ్యువెలర్స్ ఏసీ గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్. ప్రథమంగా డైమండ్ జ్యువెలరీ సేల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర బ్లాక్ డైమండ్స్, డైమండ్ రింగ్స్, డైమండ్ లాకెట్స్, డైమండ్ కమ్మలు, బేబీస్ డైమండ్ కుట్టుకాడలు కలెక్షన్స్ లభించును. టాప్ క్వాలిటీ పీవీఎస్ గ్రేడ్ మాత్రమే అమ్మబడును. ప్రకృతి సిద్ధమైన నాణ్యమైన జాతి రాళ్లు ల్యాబ్ టెస్టింగ్ చేసినవి లభించును. బేబీ టాప్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ లభించును. అన్ని రకాల వెండి కాళ్ల పట్టీలు లభించును. 92% ఇంటర్నేషనల్ క్వాలిటీ సెట్టిలో మాత్రమే. ప్రతి ఆభరణంపై 916 ముద్ర ఉంటుంది. మీ పాత బంగారానికి నిజమైన ధరను పొందండి. ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ మోడల్స్ సెట్టిలో మాత్రమే. అడ్రస్ సెట్టి జ్యువెలర్స్ ఏసీ, బిఐఎస్ హాల్మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం.
కేబుల్ టీవీ రంగంలో నూతన విప్లవం. డిజిటలైజేషన్ లో భాగంగా జంగారెడ్డిగూడెం నెట్వర్క్ డిజిటలైజేషన్ కాబడి 100 ఫ్రీ ఛానల్స్, 85 పే ఛానల్స్, 15 డిజిటల్ ఛానల్స్ తో మీ ముందుకు వచ్చేసింది. మరెందుకు ఆలస్యం? వెంటనే సెట్టాప్ బాక్సులకై సంప్రదించండి. సెట్టాప్ బాక్సులను అమర్చుకోవడానికి గల ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం కేబుల్ టీవీ ప్రసారాలను ఇప్పుడు ఉన్న పద్ధతిలో కాకుండా డిజిటల్ పద్ధతిలో ఛానల్స్ అందించమని నిబంధనను ఏర్పాటు చేయడం. కావున కొద్ది రోజుల్లో ఇప్పుడు అందిస్తున్న కేబుల్ టీవీ ప్రసారాలను నిలుపుదల చేయడంతో మీకు ఛానల్స్ అందుబాటులో ఉండవు. కనుక డిజిటల్ పద్ధతిలో కేబుల్ టీవీ ప్రసారాలను మీకు అందిస్తే ఆ ప్రసారాలను నేరుగా మీ టీవీలు అందుకోలేవు. కావున విధిగా ప్రతి ఒక్కరూ సెట్టాప్ బాక్స్ ను తప్పక అమర్చుకోవాలి. మా నెట్వర్క్ బాక్సులు అత్యాధునికమైన సదుపాయాలతో ఉండటం మా బాక్సులను పరీక్షించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించి ప్రసారాల క్వాలిటీని పరీక్షించి చూడండి. మీరే ఒప్పుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిటీ కేబుల్, జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెంలోని ఆదివైశ్య కళ్యాణ మండపం నందు పట్టణ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ ముస్తఫా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పెనుమర్తి రామ్కుమార్, నంబూరి రామచంద్రరాజు, అభిన దత్తాత్రేయ, చిట్రోజు తాతాజీ, ములపూడి గంగాధర్ శ్రీనివాస్, సీలం రామచంద్రరావు, వందనపు హరికృష్ణ, మాణికల నాగేశ్వరరావు, మద్దిపాటి నాగేశ్వరరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా షేక్ ముస్తఫా, ముల్లపూడి గంగాధర్ శ్రీనివాస్, జెడ్పీటీసీ సీఎం రామచంద్రరావును ప్రసంగిస్తూ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రాన్ని టీడీపీ పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న ప్రజల కోసం వివిధ సంక్షేమ పథకాలు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఎల్ఈడి బల్బుల పంపిణీ, సంక్రాంతి, రంజాన్ కానుకలు, 24 గంటల నిరంతర విద్యుత్, రాజధాని నిర్మాణం, రాయలసీమకు నీరందించే పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పుష్కరాలు విజయవంతంగా ఘనంగా నిర్వహించడం, ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ప్రకటన, ఈ రేషన్ ద్వారా ఆహార భద్రత కల్పించడం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం, వివిధ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చే విధంగా నిరంతరం కృషి చేస్తున్నారని, దీనిని ప్రతి నాయకుడు కార్యకర్త గమనించి ప్రజల్లోకి పథకాల తీరును తీసుకువెళ్లి పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి సుందరరావు, కొండ్రెడ్డి సోమరాజు, పి సత్యనారాయణ, అట్లూరి సురేష్, మందపల్లి లక్ష్మయ్య, నగర పంచాయతీ కౌన్సిలర్లు, వార్డు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అలాగే సంక్రాంతి కానుకలు, రంజాన్ కానుకలు,
రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం స్థాపించినప్పటి నుంచి కూడా అనూచానంగా భావితరాల మహోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. చాలా శ్రద్ధగా యువతరంలో ఉన్నటువంటి ప్రతిభా వ్యుత్పత్తులన్నింటినీ వెలికి తీయడం కోసం ఈ కార్యక్రమాన్ని రోటరీ జంగారెడ్డిగూడెం స్థాపించినప్పటి నుంచి కూడా ఘనంగా నిర్వహిస్తోంది. అలాగే ఈ సెప్టెంబర్ మాసంలో కూడా ఈ భావితరాల మాసోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రోటరీ కార్యవర్గం నిర్ణయించిన మీదట ఇది ఈరోజు మూడవ కార్యక్రమంగా హైస్కూల్ స్థాయి విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో మన పట్టణంలోని అన్ని ప్రముఖ పాఠశాలల నుంచి సుమారు 90 పైగా టీములుగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారందరికీ కూడా రోటరీ క్లబ్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి ఏ పోరవరం పంచాయతీ పరిధిలోని గ్రామాలలో గల 20 సంవత్సరాల క్రితం IAY పథకంలో భాగంగా నిర్మించిన ఇల్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, ఆ ఇళ్లకు మైనర్ రిపేరింగ్ కనీసం 30,000 రూపాయలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం RTO కార్యాలయం ఎదుట గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బుద్ధాల సత్యనారాయణ, రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకుటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం
ఆ గ్రామాల ప్రజలతో ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆర్టీఓ కార్యాలయం ఏవోకు అందజేశారు. ఈ సందర్భంగా బుద్దల సత్యనారాయణ, జొన్నకుటి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం నిర్మించిన ఇల్లు శిథిలమై వీటిని వారి వానకు ఎండకు నానా వస్తులు పడుతూ గడుపుతున్న దళిత పేదలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, యుద్ధ ప్రాతిపదికన ఇళ్ల మరమ్మతులు చేపట్టాలని, పూర్తిగా సిద్ధమైన ఇళ్ల స్థానంలో కొత్తగా పక్కా గృహాలు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోడూరి సుబ్బారావు, బొడ్డపాటి ఝాన్సీ, గెల్లా వీరయ్య, ఎన్ అచ్చయ్య, ఏ ధర్మారావు, ఎం దుర్గయ్య, వై సూర్యచంద్రం, కె వెంకటలక్ష్మి, ఆర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క 15 సంవత్సరాల క్రితం కట్టినటువంటి హౌసింగ్ కాలనీ ప్రతి ఇల్లు కూడా వాసాలు కుళ్ళిపోయి, ప్రతి ఇల్లు కూడా పెంకులు ముక్కలైపోయి, గోడలు బద్దలైపోయి, వర్షం వస్తే ఏ కుటుంబం కూడా ఇంట్లో నిద్రపోలేని పరిస్థితిలో, ఎక్కడో సూర్యశంపపోయి దాక్కునే పరిస్థితిలో ఉండి నానా అవస్థలు పడే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ ప్రజారేఖం అంతా కూడా. అలాంటి పాత కాలనీ 15 సంవత్సరాల క్రితం కట్టినటువంటి కాలనీకి ప్రతి ఇంటికి కూడా 30,000 రూపాయలు మైనారిటీ రిఫరెన్స్ నిమిత్తం తప్పకుండా ఇప్పించి ఆ కాలనీలు బాగు చేయించడానికి ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని, అలాగే శిథిలైన అయినటువంటి పూర్తిగా శిథిలైనటువంటి ఇళ్లనే పూర్తిగా కొత్తగా అమౌంట్ ఇచ్చి పూర్తి డబ్బులు గవర్నమెంట్ భరించి కట్టించి ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్డీఓ గారు ఆఫీస్లో కూడా మేము మాకు హామీ ఇచ్చారు, ఇదే పద్ధతి మేము చెప్పగా మీకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇంక్వైరీ చేయించి పాడైనట్టుగా 30 దగ్గర 20-30 వేలు దక్కకుండా ఉప్పించి ఏర్పాటు, అలాగే కొత్త కాలనీలు కూడా కట్టివలసి వస్తే శుభ్రంగా పాడైనట్టుగా కొత్త కాలనీలు కట్టిస్తామని హామీ ఇచ్చారు కాబట్టి వారికి కూడా మేము అందరం కూడా ప్రజా తెలుసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇంకా ఇది ఏమాత్రం తేడా వచ్చిన కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్లి దీన్ని సాధించే ఏర్పాటు చేస్తామని కోరుకుంటూ. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం, అధిక సంఖ్యలో పాల్గొన్న పార్టీ నాయకులు భారీ మండలంలోని తాడుపాయి ఏ పోలవరం పంచాయతీ పరిధిలోని 5 పథకంలో నిర్మించిన ఇల్లు శిథిలావస్థకు చేరాయంటూ మైనర్ రిపేర్లకు 30,000 రూపాయలు కేటాయించాలని కోరుతూ ఆర్టీఓ కార్యాలయం ఎదుట గ్రామస్తుల ధర్నా. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైన జడ్డి గురునాథరావుకు శుభాకాంక్షలు తెలిపిన పట్టణంలోని పలు సంఘాల సభ్యులు. జంగారెడ్డిగూడెం రోటరీలో ఆధ్వర్యంలో జరుగుతున్న భావితరాల మాసోత్సవాల్లో భాగంగా సోమవారం చేపట్టిన వక్తృత్వ క్విజ్ పోటీ